ఫాల్కన్ పంప్ సమర్పించు దూమ్దామ్ ముచ్చట్లు పవర్డ్ బై బీవీఆర్ ఇన్ఫ్రా డెవలపర్స్ మ్యాక్స్ బూపా హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ కేజీపి రైస్. ఇక మరి ఆట మన దూమ్దామ్ ముచ్చట్లు శ్రీసుదామ్. చిన్నగా మెల్లగా పర్మనెంట్గా ఫిక్స్ అయ్యేటట్టే కొడుతున్నారుగా. ఢిల్లీ బార్డర్ కాడ ధర్నా చేస్తున్న రైతులంతా ఇప్పటికే వాళ్ళ ధర్నా కాడ కూరగాయలు సరుకు సామాన్ల దుకాణాలు దందాలు అన్నీ శురువైపోయినాయి. టెంట్ల జాగల రేకుల షెడ్లు తయారైనాయి. ఏడాదికి సరిపడ ఏర్పాట్లు అన్నీ చేసుకున్నారు గట్టిగా. ఆఖరికి కటింగులు షేవింగుల సెంటర్లు కూడా పెట్టిర్రాడ. ఇక ఇప్పుడు ఏకంగా పోరగాండ్ల కోసం స్కూలే ఓపెనింగ్ చేసిర్రట. పరిశుద్ధం రైట్. కేంద్ర సర్కారోళ్లు కొత్త చట్టాలను రద్దు చేసేదాంక పట్టిన పట్టు ఇడ్చేటట్టు లేరిగా. ఢిల్లీ బార్డర్ కాడ ఊసున్నారు రైతులు. ఇది ఫిక్సే. ఎట్లా అంటారా? ఇక చూడు రాదురి. ఇప్పటిదాకా ధర్నా చేస్తున్న రైతుల కోసం సరుకు సామాన్లు కూరగాయల దుకాణాలు సెల్ ఫోన్ దుకాణాలు కటింగ్ దుకాన్లే పెట్టిర్రు. ఇగిప్పుడు డైరెక్ట్ గా స్కూలే సాల్ చేసిర్రు అక్కడి రైతులతోనున్న పిల్లల కోసం. ధర్నాలో కూసున్న రైతుల పోరగాండ్ల చదువు చెడిపోకుండా ఈ ఏర్పాటు కూడా గానిచ్చిర్రన్నట్టు. ఇండ్లు వాకిళ్లన్నీ ఇడిచిపెట్టి ఇంటోళ్ళు పోరగాళ్లను కూడా ఎంటేసుకుని ధర్నా చేస్తురు కదా చాలా మంది రైతులు. అగో వాళ్ల పోరగాళ్ల కోసం ఈ ఏర్పాటు చేసిర్రట. మరిగ కొత్త రైతు వ్యతిరేక చట్టాలతోని ఏర్పాటైన ఈ స్కూళ్ల పోరగాళ్లకు ఏం పాఠాలు నేర్పిస్తారో ఏమో. ఎట్లయినా ఈ దేశ ప్రధాని మోడీ సారుదైతే అరాచక అణిచివేత పాలనే అన్న పాఠాలే అవపోసన వట్టిస్తారు కావచ్చు. ఫస్ట్ ఫస్ట్ పోలీసు వాళ్ళంటే ఏం చేస్తారు? పబ్లిక్కు రక్షణ కల్పిస్తారు. నేరాలు ఘోరాలు జరగకుండా చూస్తారు. ఎవరన్నా తప్పు చేస్తే అరెస్ట్ చేసి జైల్లో నొక్కుతారు. పోలీస్ టౌన్లో డ్యూటీ చేస్తారు కదా. కానీ గీ పోలీస్ ఏందోళ్ళ రోడ్లు రిపేర్ చేస్తున్నారు. అరే నిజమంటే తాపీలు సిమెంట్ తట్టలు పారలు అట్టుకొని రోడ్లను రిపేర్ చేస్తున్నారు. ఇగో ఏం గానొస్తుంది? కళ్ళు నలుచుకొని చూసినా నమ్మశక్యం గాని వింత గానొస్తుంది కదా. అవు మరి తుపాకులు పట్టుకునే చేతులు తాపీలు తట్టలు పట్టి సిమెంట్ కాంక్రీట్ ఓసుడేందసలు. లాఠీలు పట్టుకొని గర్జించే సింహాల సొంటి కాకీలు బాటలను రిపేర్లు చేసుడేందసలు. ఎన్నడూ చూడని ఊహించని చిత్రమే కదా ఇది. మరి ఏం చేస్తారు? కండ్ల ముంగట గుంతలు వడ్డ రోడ్ల మీదికేలు కింద పడి పానాలు పోతున్నాయంట మంది. మరి ప్రజల పానాలు కాపాడే బాధ్యత కూడా పోలీసు వాళ్ళదే కదా. అందుకే రోడ్ల మీద రిపేర్లు చేసే R&B అధికారుల మీద ఆశలు పెట్టుకోకుండా పోలీసు వాళ్ళే శ్రమదానం చేసిర్రిట్లా. ఖమ్మం జిల్లా వైరా పోలీసు వాళ్ళు ఇల్లంతా వైరా మదిర రోడ్ మీద గజం లోతు గుంతలు వడ్డా పట్టించుకునేటోళ్ళు లేరట. ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఆశపడు దండుగే అని పోలీసు వాళ్ళే ఈ పని చేసిర్రట. ఖమ్మం కమిషనర్ గారి ఆదేశాల మేరకు వైరా డివిజన్లో వైరా పోలీస్ స్టేషన్ లిమిట్స్లో వైరా నుంచి మదిర వరకు రోడ్డు చాలా వర్షాలకు చాలా పాడైపోయింది. పెద్ద పెద్ద గుంతలు ఉన్నాయి. దీనివల్ల రోడ్ యాక్సిడెంట్లు అవుతున్నాయి. నిన్న చింతకండ నుంచి మదిర రూరల్ PS వరకు చేశాము. ఈరోజేమో వైరా నుంచి మళ్ళీ మదిర వారికి ఈ వెట్ మిక్స్ తెప్పించుకొని దాన్ని అన్ని గుంతలలో పూడ్చి ప్రజల సౌకర్యం కోసం గుంతలు పూడ్చుతున్నాం. మీరు చేసింది చాలా మంచి పనే సారు. అందులో అనుమానం ఏం లేదు. కానీ మీ నైపుణ్యానికి పనితనానికి మెచ్చి రోడ్ల శాఖోళ్ళు ఆ పనులు కూడా మీకే అప్పయెప్తారు. మరి ఆయన మ్యాథ్స్ సైన్స్ సోషల్ హిందీ ఇంగ్లీషు తెలుగు ఈ పాఠాలన్నీ స్కూళ్ళల్లో నేర్పిస్తారు. కానీ ఇక మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఒక సర్కారు బడిలో మాత్రం ఏ స్కూల్లో ఏ సార్లు నేర్పియని కొత్త రకం పాఠాలు నేర్పిస్తున్నాడు అలా గీ సారు. కుర్చీలో కూర్చొని కునుకు తీయడం ఎలా, గురక పెట్టడం ఎలా, ఇంకా బూతులు మాట్లాడడం ఎలా. ఇగో ఈ శుంఠి సార్నే ఉన్నాయట ఆ సార్ నేర్పే విద్యలు. కావాలంటే శాంపుల్గా ఇది చూడురి. ఆహా
చెవులు పావరమైతునే కావచ్చు బడిపోరగాళ్ళై. ఫోన్ కెమెరా ఆన్ చేసినాక పరమ పవిత్రమైన బూతులు మాత్రమే రికార్డ్ అయినాయి గాని అంతకుముందు సార్ చేసిన గురక శబ్ద విన్యాసాలు దొరకలే మనకు. పాపం జోలపాటల కోసం ఎవరి మీద ఆశ పెట్టుకోకుండా విస్కీలు బ్రాండీలు దాగి సారే సెల్ఫ్గా బజ్జున్నాడట ముద్దుగా. మా సబ్ దారు పీకే కై అవుత ఆఫీస్ స్కూల్ కా దారు పీకే సో కై అవుత అవన్నీ చెప్తా दारू पी के कहे आओ तो आप स्कूल तुम हाथ देख जो अपने घर जाओ नहीं नहीं हाथ देख स्कूल के बाहर जाओ आप सुशीरा ఎట్లా బెదిరిస్తుండా ఏం చేస్తావో చేసుకో ఎవల్కి ఫిర్యాదు ఇస్తావో ఇచ్చుకోపో ఏం కాదు అని బజాప్త భయం లేకుండా చెప్తున్నాడు. వారెవ్వా వాట్ ఏ కాన్ఫిడెన్స్ సారు నీ మందుది అన్నట్టు ఒక్కనాటి భాగవతం కాదట్నోళ్ళ రోజు ఇదే డ్యూటీ అట సార్కు. మరిగా ఏం పాఠాలు నేర్పుతాడో ఏం పాడో గాని మెల్కొచ్చినప్పుడు మాత్రం బుక్కు దర్వమని గద్రిస్తాడట పోరగాళ్ళను. సారు వారి కొత్త టైపు పాఠాలన్నీ ఫోన్లో రికార్డ్ చేసి జిల్లా సదువుల పెద్దాఫీసర్కు కంప్లైంట్ ఇచ్చారట. మధ్యప్రదేశ్ రాష్ట్రం దోహా జిల్లాలున్న గీ పోరగాళ్ళ అవ్వాయ్యలు ఇంకేందిగా కుర్చీల కునుకుదీసే తిప్పలు తప్పినట్టే సార్కు. ఇంట్లో బెడ్డు మీదనే పొద్దు మాపు ఆరాంగా బజ్జుకోవచ్చు బ్రాండీ దాగి. ఫాల్కన్ పాం సమర్పించు ధూమ్ధామ్ ముచ్చట్లు పవర్డ్ బై బీవీఆర్ ఇన్ఫ్రా డెవలపర్స్ మ్యాక్స్ బుపా హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ కేసీపీ రైస్. ఇక మర్యాదలు మన ధూమ్ధామ్ ముచ్చట్లు గివే మళ్ళీ వచ్చేటప్పుడు గిట్లనే ఇంకెన్ని ముచ్చట్లతో వస్తా అప్పుడు మళ్ళీ ముచ్చట పెడతా మరి అప్పటిదాకా నేను ఉంటా మీరైతే చూస్తానండి టీ న్యూస్.